హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఉండ్రాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం మనం బియ్యపు రవ్వని షాప్లోనైనా కొనుక్కోవచ్చు లేదు అంటే బియ్యాన్ని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకుని ఇలా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఆ ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న బియ్యంలో కొంచెం కూడా పిండి లేకుండా దాన్ని ఒకసారి జల్లించేసుకుని రవ్వని మాత్రం తీసేసి పక్కన పెట్టుకోవాలి పిండి ఉంటే ఏంటంటే మనం ఉడకపెట్టుకున్నప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయి ముద్ద ముద్దగా అయిపోతుంది సో అలా కాకుండా అనేది పొడి పొడిగా రావాలి అంటే ఈ విధంగా మనం జల్లించేసుకుని దాంట్లో ఉన్న పిండిని మొత్తం తీసేసి రవ్వని మాత్రం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది మనం పండగ రోజే కాదు నార్మల్ డేస్లో కూడా చేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్ ఐటమ్గా కూడా పెట్టుకోవచ్చు సో వాళ్ళు ఇష్టంతో తింటారు ఈ విధంగా రవ్వని మాత్రం మనం తీసుకుని దాన్ని కొలుచుకొని పెట్టుకోవాలి ఇలా బియ్యపు రవ్వని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక అన్నం ఉడికించే గిన్నెను తీసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఆ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత రెండు టీ స్పూన్స్ జీలకర్రని వేయాలి ఇలా జీలకర్ర చిటపటలాడుతుండగా ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకుని అది కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి మనం ఇందాక బియ్యపు రవ్వని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒకటికి రెండు చొప్పున నీటిని పోసి దీంట్లోకి ఈ ఉండాలకి సరిపడా ఉప్పుని వేసేసి ఒకసారి కలియదెప్పి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వని వేసేసి రవ్వను కూడా ఒకసారి చక్కగా కలిపేసి ఈ గిన్నెని మనం కుక్కర్లో పెట్టేసుకుని రెండు విజిల్స్ని రాణిస్తే మనకి ఉండాలకి కావాల్సిన పిండి అనేది ఉడికిపోయి ఉంటుంది కుక్కర్ లేని వాళ్ళు రెగ్యులర్గా అన్నాన్ని ఎలా ఉడికించుకుంటారో అదే విధంగా ఈ రవ్వని కూడా ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి రవ్వ ఉడికిన తర్వాత ఒకసారి దీన్ని చక్కగా కలిపేసుకుని ఉండలు కట్టేసుకుంటే మనకి ఉండ్రాలు అనేవి రెడీ అయిపోతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే దీంట్లో నెయ్యి ఫ్లేవర్ ఉంటుంది ఉప్పు జీలకర్ర ఈ ఫ్లేవర్స్ మాత్రమే ఉంటాయి కారం ఉండదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళకి లంచ్ బాక్స్ ఐటమ్గా కూడా పెట్టించినా కూడా చాలా హ్యాపీగా తినేస్తారు అండ్ ఇదే ఉడికిన పిండిని మనం తాలింపు వేసుకుంటే ఇది ఒక రకమైన ఉప్మా లాగా కూడా అయిపోతుంది సో ఈవినింగ్ ఉప్మా లాగా కూడా ఇలా చేసుకుని మనం తినేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం